ప్రభుత్వ స్థలాన్ని పార్టీ కార్యాలయాలకు కేటాయించామని 2016 లో అప్పటి ప్రభుత్వం 340 జీవోను విడుదల చేసిందన్నారు. తహసీల్దార్ శిరీష జీవో ప్రకారమే వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రగిరిలో ఉన్నత అధికారులు 33 సంవత్సరాల లీజుకు కేటాయించారని తెలిపారు. కొంతమంది వ్యక్తులు దీనిపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉన్నత అధికారులు కేటాయించారని ఆమె తెలిపారు. నిబంధనలకు పూర్తిగా లోబడే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారు. శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా అందరికీ మేము తెలియజేస్తున్నాము. థాంక్యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష, తహసీల్దార్ చంద్రగిరి మండలం. ఈ మధ్య పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థలం కేటాయించిన విషయంగా రకరకాలైనటువంటి అడ్వర్స్ న్యూస్ పేపర్లో వస్తున్న కారణంగా దీనికి ప్రతిస్పందిస్తూ మేము కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము. సో మనకి 340 జీవో 2016లో గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారము పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాల వరకు లీజుకు కేటాయించవచ్చని చెప్పి దాంట్లో స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మన జిల్లా పార్టీ ఇన్ఛార్జ్, మన గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారికి రిక్విజిషన్ సబ్మిట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ 95, 96, 97 సర్వే నెంబర్లలో 2 ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి లీజ్ కేటాయింపు విషయమై ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మన జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపించడంతో 367 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ 33 సంవత్సరాలకి ఎకరాకి 1000 రూపాయలు చొప్పున 66,000 రూపాయలను మన పార్టీ తరఫున చలాన్ పే చేశారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి పొజిషన్ కూడా హ్యాండెడ్ ఓవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి నామ్స్ పాటించకుండా, ఎటువంటి రూల్స్ని అతిక్రమించి వాళ్ళకి అన్యాక్రాంతం చేయడం జరిగిందని చెప్పి రకరకాలైనటువంటి అవాస్తవాలు మీడియా ద్వారా వస్తున్నాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవము. ఏంటంటే ప్రతి స్టేజ్లోనూ జీవోను బేస్ చేసుకొని నిబంధనలు అతిక్రమించి లోబడే ఈ పార్టీ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించడం జరిగింది. అలాగే ఇది గతంలో పోలీస్ వారికి కేటాయించిన స్థలము అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తూ తిరుపతి అర్బన్ మండలము మంగళంలో వాళ్ళకి దాదాపు 2 ఎకరాల స్థలాన్ని వారి క్వార్టర్స్కి కేటాయించడం జరిగింది. మన పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ స్థలాన్ని పరిశీలించి దాని మీద సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తోంది ఏంటంటే ఇందులో ఎటువంటి అన్యాక్రాంతం కానీ, ఎటువంటి భూ కబ్జాలు కానీ జరిగి ఉండలేదు. రకరకాలైనటువంటి వారు వారికి తోచిన రీతిలో మీడియాలో రోజు రాసుకుంటూ వస్తున్నారు.